ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం చైత్ర మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం మనసా కర్మణా వాచ శిరసా వా కథంచన త్వాం వినా నాణ్యముద్దిశ్య करिष्ये किंचिदप्यहं अत्यंत पवित्रमैनटुवंटि ई चैत्र मासंलो शुभोदय वेळलो देवदेवुडैनटुवंटि श्रीमन्नारायणुनि कलियुग प्रत्यक्ष दैवमैनटुवंटि श्री वेंकटेश्वर स्वामी वारिनि परिपरि विधालुगा शरणागति चेस्तू उत्तममैन ई चैत्र मास शुभोदय समयान्नि मनं चरितार्थं चेसुकुंटू उन्नाम ई चैत्र मासंलो आ गोविंदुडु श्री महाविष्णुवु योक्क आराधनं अत्युत्तममैनटुवंटि फलान्नि मनंदरिकी कूडा अंदजेस्तुंदि अनि शास्त्रमुलन्नी कूडा चक्कगा तेलियजेस्तुन्नायि कनुक ई चैत्र मासंलो महाविष्णुवु योक्क शरणागतिये मनंदरि योक्क प्रधान कर्तव्यं ओक्क चैत्र मासमेमि ये मासमैना ये वारमैना तिथि अयिना नक्षत्रमैना देवदेवुडु ఎల్లవేళలా మనల్ని రక్షించేటువంటి ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువే కదా అందుకే మహావిష్ణువు యొక్క ఆరాధన ఎలా చేయాలో పెద్దలు మనకు తెలియజేస్తూ ఉన్నారు మనసా కర్మణ వాచ శిరసా వా కథంచన త్వాం వినా నాణ్యముద్దిశ్య కరిష్యే కించిదప్యహం ఈ భావన మన శరీరంలో అణువణువున నర నరాన ప్రతి ఒక్క రక్తపు బొట్టులో కూడా నిండి ఉండాలి అప్పుడైతేనే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం ఏదో కాసేపు నమస్కారం చేశాం ఏదో కాసేపు ఒక చిన్న తాంబూలం ఆయన ఏమడిగాడండి మనల్ని పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్యతి అన్నాడు గనక ఊరకే ఏదో నాలుగు పత్ర పుష్ప ఫలాదులు ఆయన పాదాల దగ్గర పెట్టేస్తే సరిపోతుంది నిరంతరము కూడా ఆయన గురించి ఆలోచించమని ఆయన ఏం చెప్పలేదు కేవలం ఏదో పత్ర పుష్పాలు నా పాదాల దగ్గర పెడితే చాలన్నాడు కదా అని చెప్పి ఆ వాక్యాన్ని ఒక్కదాన్ని తీసుకుని మిగతా గీతా వాక్యాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ ఒక్క వాక్యం తీసుకుని ఊరికే పత్రం పుష్పం ఫలం తోయం అక్కడ పెట్టేసేసి మన పాటికి నేను భక్తుడే నేను రోజూ చేస్తున్నాను అనుకుంటే మాత్రం ఇది పొరపాటే పరమాత్మ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్యతే అనేటువంటి వాక్యాన్ని భక్తి యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి చెప్పాడే తప్ప వేరొకటి ఏది కూడా అక్కడ లేదు మీరన్నీ మానేసేసి ఏదో అంత పత్రము అంత జలము నా పాదాల దగ్గర సమర్పిస్తే చాలనేటువంటి భావన పరమాత్మది కాదు నీవు ఏది చేస్తున్నా కూడా పరిపూర్ణమైనటువంటి భక్తితో నీవు చేయాలి అనేటువంటిదే పరమాత్మ యొక్క నిజమైనటువంటి ఉద్దేశ్యం అందుకే పెద్దలు కూడా చాలా విశేషించి చెప్తారు మీరు ఏ విధమైనటువంటి భగవద్ ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా త్రికరణ శుద్ధిగా ఆ ఆరాధన చేయాలి అంటారు త్రికరణ శుద్ధి అంటే ఏమిటి మనస వాచ కర్మణ మనస్సుతోనూ వాక్కుతోనూ ఈ కరచరణాద్యవయవాలతోనూ కూడా ఏక కార్యము మీదనే ఈ త్రికరణములు లక్ష్యమై ఉండాలి అంటే చూడండి మనస్సులోనూ పరమాత్మయే ఉండాలి వాక్కులోనూ కూడా పరమాత్మ యొక్క దివ్య నామస్మరణమే జరుగుతూ ఉండాలి ఈ కరచరణాద్యవయవాలు కూడా పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహం ఎదురుగా కైంకర్యం చేస్తూ ఉండాలి అప్పుడైతేనే సిద్ధి వస్తుంది లేకపోతే రాదన్నారు అందుకే సామాన్యంగా మనందరం కూడా మన మన జీవితాల్లో ఏదో ప్రతిరోజు అంత స్నానం ఆచరించి ఉదయాన్నే ఈ శుభోదయ సమయంలో కాస్త దేవుడింట్లో కూర్చొని దేవుడి గురించి కాసేపు ఆరాధన చేద్దామని మనస్సులో ఉంటుంది కానీ తీరా స్నానం చేసి దేవుడింట్లో కూర్చున్న తరువాత మనస్సేమో ఎక్కడెక్కడో పరుగులు తీస్తూ ఉంటుంది వాక్యేమో ఇంకా ఇంట్లో అందరు నిద్ర లేచారా లేదా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఈ చేతులు మాత్రమే తప్పదన్నట్టుగా పటాలకు పూలు పెడుతూ ఉంటాయి
అయ్యా ఈ విధంగా ఆరాధన చేస్తే మాత్రం ఉత్తమమైనటువంటి ఫలాన్ని మనం పొందలేమంటున్నారు. నీవు భగవద్ గృహంలో కూర్చొని భగవద్ ఆరాధన నీవు చేయాలి అని సంకల్పం చేస్తే నీ మనస్సు పరమాత్మ పాదముల చెంతే ఉండాలి, నీ వాక్కు పరమాత్మ యొక్క గుణగణ వైశిష్ట్యాన్ని పరుగుతూ ఉండాలి, నీ కరచరణాది అవయవాలు భగవంతుడికి చక్కగా అలంకారం చేస్తూనే ఉండాలి, చివరికి నీ శిరస్సు కూడా అహంభావాన్ని వీడి పరమాత్మ యొక్క ఆరాధనలో చక్కగా పాల్గొంటూ ఉండాలి. ఇలా జరిగినప్పుడే ఉత్తమమైనటువంటి భగవద్ ఆరాధన ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే అంటున్నారండి, మనసా కర్మణ వాచ శిరసా వా కథంచన. ఓ పరమాత్మ, నా యొక్క మనస్సుతోను, నా కర్మలతోను, నా యొక్క వాక్కుతోను, చివరికి అహంభావంతో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి ఈ శిరస్సుతో కూడాను, ఈ శిరస్సుకి ఎప్పుడు ఉత్తమ ఫలం, ఈ శిరస్సు వంచి నీ పాద పద్మముల చెంత అహంభావాన్ని వీడి నీవు తప్ప ఇతఃపరం వెరుగుననేటువంటి ఒకనొక సూక్తిని, ఒకనొక దివ్య జ్ఞానాన్ని నీ పాదముల చెంత పొందినప్పుడే కదా పరమాత్మ. అందుకే అంటున్నాం, మనసా కర్మణ వాచ శిరసా వా కథంచన త్వాం వినా నాన్యముద్దిశ్య. నా మనస్సుతో, నా యొక్క కాయకర్మలతో, నా యొక్క వాక్కుతో, నా యొక్క శిరస్సుతో, త్వాం వినా నాణ్యముద్దిశ్య, నిన్ను తప్ప వేరొకరి కోసము నేను ఏ పని కూడా చేయను, కేవలం పరమాత్మ నీ కోసము మాత్రమే నా యొక్క వాక్కు ఉన్నది, కేవలం పరమాత్మ నిన్ను తలుచుకోవడానికి మాత్రమే నా యొక్క మనస్సు ఉన్నది, నీ గుణగణ వైశిష్ట్యాన్ని గట్టిగా అరిచి చెప్పడానికి మాత్రమే నా యొక్క వాక్కు ఉన్నది, నీ యొక్క దివ్యమంగళ విగ్రహానికి అలంకారం చేసి ఎంతో చక్కగా నీ కోసము పూలు కోసి నిన్ను అలంకరించుకుని చూసి ఆనందపడడానికే ఈ కరచరణాద్యవయవాలన్నీ కూడా ఉన్నాయి. అంతెందుకు అహంభావాన్ని వీడి నీవు తప్ప ఇతఃపరం వెరుగన్నని చెప్పి నిరంతరము నీకు శరణాగతుడనై ఉండడానికే ఈ శిరస్సు ఉన్నది. అసలు ఈ జన్మమే నీ యొక్క ఆరాధన చేయడానికి కదా పరమాత్మ. ఈ భావనతో ఎప్పుడైతే మనం జీవితాన్ని గడుపుతామో అప్పుడు భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందగలుగుతాం. కాబట్టి మరొక్క మారు ఈ శ్లోకాన్ని పఠించుకొని ఈ శ్లోకంలో ఉండేటువంటి భావాన్ని మన జీవితానికి అన్వయించుకుని ఈ శుభకృత నామ సంవత్సరము ప్రప్రథమ మాసమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభ పరంపరలనన్నింటినీ కూడా మనం పొందుదాం. ఈ శ్లోకాన్ని మరొక్క మారు మనం పఠనం చేసుకుందాం. మనసా కర్మణ వాచ శిరసా వా కథంచన త్వాం వినా నాణ్యముద్దిశ్య కరిష్యే కించిదప్యహం. నాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.